హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్దికా బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. దేవుడి దగ్గర మీరు కూడా చాలా బాగున్నాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన మిగతా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. రే సమీర్, సో నువ్వు పొద్దున్న అయితే ఇంకా మెక్కేసి పొట్టాలకి అయితే వచ్చానండి. అక్కడైతే కనబడుతుందా బ్లాగ్గా? అదే అదే అక్కడ అదే అనమాట మా పొట్టేలు. పొట్టేలు మెప్తూ ఉండేది, ఒక డ్యూటీ అయిపోయింది రోజు నాకు. ఇంకా నా పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటే పొట్టేలు మెప్తా ఉన్నానమాట. ఏం పని పట్టలేక ఖాళీగా ఇంటి కాడ కూర్చోండానని మా ఆయన ఒకటైతే పెట్టినాడండి పంచాయతీ. నాకు ఒకవైపు ఈ పిల్లలు వెళ్ళిడు ఎటు పోయింటారు ఇల్లు. సమీర్ ఎడి, సమీర్ ఎక్కడ ఉండడు? కాంగయ్య సమీరు, రే సమీర్ కాంగయ్య సమీరు, అర్రే ఇందే హాయ్ చెప్పండి. హాయ్ చెప్పినానా? గే తూ బోల్ గే, హాయ్ బోల్ గే పండు. గే సబిహా సునాయి నీతి చూడయ్యా, హాయ్ బోల్. హాయ్ ఫ్రెండ్స్, కన్నా పొట్టేలకి వచ్చినాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా పాప ఏదో మాట్లాడుతుందంట, మాట్లాడుమా. మేము ఏ వీడియోస్ పెట్టాం మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అది మా పాప చెప్పేది, నోటిఫీ అంటుంది, ఫికేషన్ అని రావడం లేదనమాట. సే బాయ్ బాయ్ బాయ్. సో లాగైతే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. సో ఇక్కడైతే ఇంకా మా ఆయన అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడండి. నేను చేస్తే చెండాలంగా ఉంటుందని ఆయనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట. ప్రాసెస్ అయితే ఫస్ట్ ఆయిల్ అయితే వేసి దీన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు. సాల్ట్ తర్వాత టర్మరిక్ అయితే వేసాడు అనమాట. ఇంకా మసాలాలు ఏం వేయలేదు. నేను ఒక స్టైల్లో చేస్తాడు, నేను ఒక స్టైల్లో చేస్తా. కొంచెం కారం ఎక్కువ ఉంటుంది అనమాట ఏం చేశాడంటే. సో ఇంకా ఈరోజు అయితే వచ్చేసి నేను రైసు, పచ్చడి, తర్వాత వచ్చేసి టమాటాలది చేశానన్నమాట కర్రీ అయితే. సడన్గా చికెన్ తెచ్చుకొని ఆఫ్టర్నూన్ తింటూ ఉన్నా చేసుకుంటూ ఉన్నాడు తినేదానికి. టమాటాలు ఎన్ని తరిగాడో చూడండి, వేసినావా టమోటా? నేనైతే ఫస్ట్ అయితే వేస్తానమాట టమాటా అండ్ బట్ ఈయన అది ఉడికిన తర్వాత వేస్తాడంట. అన్ని మసాలాలు అయితే రెడీగా పెట్టుకొని ఉన్నాడు. కారం, ధనియా పౌడర్. యూర్ మేవెన్ని కూరగూరలు కింద పోసింది, నీ కొట్టాల వేసిచ్చారన్న. ఇంకా అయితే కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చాడు అనమాట. నేను ఇంకా వీళ్ళు పడుకున్న తర్వాత ఇవన్నీ ఒలుచుకోవచ్చు అని చెప్పేసి ఇందులో అయితే వేసేసి పెట్టానండి. ఇంక వీడు గందరగోళం చేస్తాడని చెప్పేసి వీడు పడుకున్న తర్వాత అవన్నీ అయితే ఒలిచేసి పెట్టుకోవాలి. ఇందే ఇందే కొట్రా, కొట్రా మెదాలిజా, కూరగూర కొట్రా మెదాలిగా బాబుకు. ఎవరు కావాలి ఇక్కడ చికెన్? ఎవరికి? చికెన్ ఫ్రై, అది చికెన్ పకోడా బాబాకు రాదు, చికెన్ పకోడా నాకే వచ్చేది. ఈయన వంట చేస్తాడంటే పనికి రెండు పనులు ఉంటాయన్నమాట. కిచెన్ అంతా గలీజ్ గలీజ్ చేసేస్తాడు. మనమైతే నీట్గా చేసుకున్నట్లనే పెట్టుకుంటాం కదా. ఫైనల్గా అయితే టమోటా అయితే వేసాడండి. ఈయన లాస్ట్లో వేస్తాడు టమోటా, నేను స్టార్టింగ్లో వేస్తా టమోటా. బాబు ఎటు పోయినా చూడు పో బాబు, బాబా నై పొడతామే. కొబ్బరి పొడి వేసినావా? చికెన్ మసాలా అయిపోతాం, అట్లా ఉండయి లేదా?
Samuero. Samiro. ఇందాకనే మేము తినేసి మొత్తం అన్నీ క్లీన్ చేసేసానమాట. మళ్ళీ ఎన్ని సామాన్లు అయ్యాయో ఈయన చేసిన వంటకు. పిల్లలు చూడండి కుర్కురలో తినేసారు పడేసారా. మా ఇంట్లో ఈరోజు అయితే ముగ్గురం అన్నమాట. ఈ పచ్చడి అయితే వచ్చేసి మా అత్త చేసింది, కర్రీ అయితే వచ్చేసి నేను చేశాను, ఇప్పుడు చికెన్ అయితే మా ఆయన చేస్తున్నాడు అనమాట. ముగ్గురులో ఎవరి వంట బాగుందో ఎవరికైనా టెస్ట్ చేపించాలంటే ఇవి పెడితే సరిపోతుంది. నాకు తెచ్చి ఆల్మోస్ట్ మా అత్తదే బాగుంటుంది అనమాట మా వంటల కంటే. థమ్స్అప్ కూడా తెచ్చాడండి, 85 రూపీస్ అంట, 1 లీటర్ అనుకుంటా, 2.5 లీటర్ అండి. నిజంగా చెప్తున్నానండి, చికెన్ మాత్రం సూపర్ చేసినాడు అనమాట. ఆయన తినేసి మిగిలేసి నాకు ఇచ్చాడంటే ప్లేట్లో నేను ఇదే తింటున్నాను అనమాట. సో అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. సో ఇది 8వ రిపబ్లిక్ డేనా, మరి స్కూల్కి వెళ్ళలేదు కదా, మర్చిపోయాను అనమాట. ఇక్కడైతే వచ్చేసి కాయక హాయ్ చెప్పు. హాయ్ ఒక్కటి బాయ్ చెప్తాడు, హాయ్ బాయ్. బాయ్. ఇక్కడైతే సంగటి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. కుక్కలు అయితే బీరకాయ అనమాట. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు, సో అందుకు సంగటి, లేకుంటే సంగటి ఉండదు. సంగటే వాడిని కిందికి దింపుతానాలే, తిందికి దిగినానా, నక్కలే ఉప్పర్ బహర్ పెట్టుకో కాజా. ఇంకా కురుకురేలా నాకు అమ్మా, ఇద్దరు బయటికి పోనిమా, బయట కూర్చుంది బొమ్మలు ఆవిడతావా, పెట్టు అమ్మా, నా బయట కూర్చొని తినిపండి తాపల్లో. ఇది మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట. ఎందుకో సంగతి తినాలనిపించింది, ఎందుకు ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి, లేకపోతే ఏం లేదు రైసే చేసేదాన్ని అనమాట. రిజల్ట్స్ వస్తున్నాయి, సంగతి ఉడుకుతుంది. ఇప్పుడైతే ఒక పార్సల్ అయితే వచ్చిందండి, వంట చేసుకుంటే పార్సల్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. సో ఏమొచ్చిందేమో ఓపెన్ అయితే చేసేద్దాం. పక్కలేరే నికల్, మనము నీట్గా చేసేంత ఓపిక మన కాడ లేదనమాట. ఇయ్యలేదు దేవుడు, ఎట్లంటే అట్లా చించేదే మనకు అలవాటు. అట్లా చాలాసార్లు చించి మా ఆయనతో చాలా అనిపించుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ పెట్టాలంటే ఇట్లా పట్టుకో పట్టుకో, పగలే పగలే చెల్లు నీకోసమా బాబాకు. ఏందో టీ షర్టు 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 బాబాకు, ఈయన బట్టలు పిచ్చి ఎప్పుడు పోతుందో ఏమో. సో మళ్ళీ షర్ట్ అయితే బుక్ చేసుకున్నాడు అనమాట. నికాల్తాం నికాల్తాం నికాల్తాం. షర్ట్ అయితే చేసుకున్నాడండి, ఎప్పుడు బట్టలు పిచ్చి అనమాట నాకు ఫుల్గా. మళ్ళీ అందులోనే పెట్టేద్దామా సవిహా, అందులోనే పెట్టేసాయి బాబాది లేరా. ఎన్ని షర్ట్లు ఫ్యాంట్లు ఉన్నా కూడా మళ్ళీ బుక్ చేసుకుంటూనే ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది కదండి, ఆయనకు బట్టలు పిచ్చి నాకు తిండి పిచ్చి అనమాట. వెరైటీస్ అన్నీ తినాలని చెప్పేసి నాకు మా పిల్లలకి సెల్లు పిచ్చి అనమాట. మొబైల్ ఎప్పుడు ఇస్తే అప్పుడు బొమ్మలు చూసుకుందామని చెప్పేసి ఆ పాప పిచ్చి. కురుకురే చూడు, కొంచెం కింద కొంచెం పైన, అసలు ఏంది సవిహా ఈ డస్ట్ అంత ఇల్లంతా. ఇప్పుడు కదా నేను ఇల్లంతా దొబ్బింది, సెల్లు ఇచ్చా సెల్లు చూచా కళ్ళు పోతాయి. Thank you.
ఇయ్యాను నేను, ఛార్జింగ్ లేదు ఇందులో. ఒకటి మీ బాబాని అడిగి బుక్ చేసుకో సెల్లు, చూసుకుంటాండు స్కూల్ పోకోకుండా. సమీర్ని తీసానలే, రే రిద్దే షర్ట్ ఎక్క పెడదాం. కవర్ మీరు అగ్రే కందిరి పచ్చిలేవును. ఏం పూలు పెట్టుకోలేదు ఈరోజు, ఒకటన్నా చామంతి పూలు పెట్టుకోవచ్చు కదా, తెచ్చుకోపో పెడతా అవ్వా. మా నక్కగే లేకలేజా, పూలు తెచ్చుకోపో. మా పాప చూడండి సెల్లీ లేదని ఎట్లా కొట్లాడుతుందో. ఈ సెల్ అయితే టచ్ కూడా పనిచేయడం లేదనమాట, అందరం యూజ్ చేసి. ఒక్కొక్కసారి అయితే అసలు ఫోన్ వస్తూ ఉంటుంది, లిఫ్ట్ చేసేదాన్ని కూడా రావడంలే. ఇంతమంది ఇన్నిసార్లు నొక్కుతూ అంటే ఏదైనా పని చేస్తుందా మరి. సంగటి పెడతాపా సంటి కదా, నాకొద్దా క్యారే అతని తీయా రాలే పెట్టేది. మర్రే మర్రి దీదికి మర్రి మాటరే, అంత వీడియో తీసానలే పడేసేది. బాబా చూసాలే, బాబా చూసి అప్పుడు చెప్తాడు. క్యానన్నా క్యా.